హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఫేమస్ టెంపుల్ మీకు చూపించబోతున్నాను. అది ఏమిటి అనేది వీడియోలో ఉంటుంది. సో నాతో పాటు మీరు ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్ సికింద్రాబాద్లో ఉన్న నాగమ్మ తల్లి టెంపుల్ అండి. ఈ టెంపులే నాగదేవత దేవాలయంగా కూడా పిలువబడుతుంది. ఇది పురాతనమైన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన దేవాలయంగా కూడా చెప్పచ్చు. ఇది బ్రిటిష్ కాలం నాటి దేవాలయం అంట. ఈ దేవాలయాన్ని జయలక్ష్మి అమ్మవారు పర్యవేక్షణలో ప్రారంభమైందంట. ఇక్కడ వచ్చిన భక్తులకు వారు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతుందంట. సో అలానే సంతానాలు ఏమి ఉన్న వాళ్ళు, అలానే వివాహం కాని వాళ్ళు, ఎవరైనా వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నా, సర్పదోషం ఉన్న వాళ్ళకైనా ఏదైనా కానీ ఇక్కడికి వచ్చి మనం నాగమ్మ తల్లికి మొక్కుకుంటే వెంటనే కూడా ఆ కోరిక తీరుతుందంట. గుడి ఎంట్రన్స్ అయితే ఇలా వెళ్ళాలండి. లోపలికి వెళ్ళగానే మనకి కొబ్బరికి అవి కూడా కొనుక్కోవచ్చు. అది పుట్టపలంగా వాళ్ళు అమ్ముతారు, 40 రూపీస్ అనమాట. మళ్ళీ మనకి మొత్తం పూజ అంతా అయిపోయాక పుట్ట మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసేయాలి. అందులో మనకి ఒక కొబ్బరికాయ, 2 అగరబత్తులు, పువ్వులు, దేవుడికి అవసరమైనవన్నీ కూడా అందులో ఉంటాయి. అమ్మవారికి ఏదైతే పూజ చేస్తారో అవి అందులో ఉంటాయి. వారి కోరికలు తీరిద్దే నాగమ్మ శిల్పాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తామని చెప్పి మొక్కుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రతిష్టాపిస్తారు. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ వేల కొద్దీ శిల్పాలు ఉంటాయి, నాగశిల్పాలు ఇక్కడ ఉన్నాయి. అలానే జయలక్ష్మి అమ్మవారిది కూడా స్తంభాల్లో, ఇక్కడ కట్టించిన స్తంభాల్లో కూడా ఆమె ఉంటారు. ఎవరైతే దీని నిర్మాణం పూర్తి చేశారో ఆ అమ్మవారిది కూడా ఉంటుంది. అలానే ఇక్కడ నాగదేవత అమ్మవారి విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుందండి. సో ఇప్పుడు ఆ వ్యూ అంతా కూడా నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేసి ఉంచేస్తాను. సో మీరు కూడా నాతో పాటు చూసుకోండి. Thank you.
దర్శనం అయితే చాలా బాగా అయిందండి. మేము ప్రసాదాలు తీసుకుని ఇంకా మనింగ్ ఏమీ తినలేదని చెప్పి టిఫిన్ చేసాము. పులిహార అంటే దోశలు తీసుకెళ్ళాము. ఇంకా అక్కడ కూర్చొని తినేసి అక్కడ నుంచి వేరే టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాము. అయితే వెళ్ళే దారిలో కూడా మాకు మధ్యలో అంతా డిఫెన్స్ ఆర్మీ వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్, అలాగే హాస్పిటల్స్ అన్నీ కూడా ఇంకా వాళ్ళకి సంబంధించిన లొకేషన్ ఉండే అదంతా కూడా చుట్టుపక్కల అంతా కూడా ఏరియా అయితే చాలా బాగుంది. జూబ్లీ బస్ స్టాండ్లో ఉన్న ఫేమస్ టెంపుల్కి వచ్చాము. అది ది వినాయక టెంపుల్, వెస్ట్ మారేడుపల్లి అని కూడా అంటారు. సో ఆ టెంపుల్కి అయితే వచ్చేసాము. 1 hour వస్తుంది. సో అందుకని టెంపుల్ అయితే క్లోజ్ చేశారు, బట్ కొంచెం ఓపెన్ అయితే మాకు చేశారు. ఇంకా లోపలికి వెళ్ళి టెంపుల్స్ అన్ని లోపలంతా చూసుకుని వచ్చాము. లోపలైతే చాలా బాగుంది, బట్ ప్రధాన ద్వారాలు అయితే తెరచలేవు, కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది. సో బాబాయ్ నింత పెట్టారు.